అసాధ్యసాధక స్వామి, అసాధ్యసాధక స్వామి, అసాధ్యం తవ కిం వద, అసాధ్యం తవ కిం వద, ప్రాభదూత దయాసిల్దో, ప్రాభదూత దయాసిల్దో, ధర్మరక్షాం కురు ప్రభో, ధర్మరక్షాం కురు ప్రభో, ప్రాభదూత దయాసిల్దో, ప్రాభదూత దయాసిల్దో, ధర్మరక్షాం కురు ప్రభో, ధర్మరక్షాం కురు ప్రభో, అసాధ్యసాధక స్వామిన్, అసాధ్యసాధక స్వామిన్, అసాధ్యం తవ కిం వద, అసాధ్యం తవ కిం వద, రామదూత దయాసిల్దో, రామదూత దయాసిల్దో, ధర్మరక్షాం కురు ప్రభో, ధర్మరక్షాం కురు ప్రభో. చాలా సంతోషం. ఈ శ్లోకాన్ని గురుగారు చిరావురు వారు చెప్తున్నారు, 108 రోజులు రోజుకి 27 మార్లు జపం చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, అసాధ్య సాధక స్వామి, అసాధ్యం తవ కిం వద, రామదూత దయా సింధో, ధర్మ రక్షాం గురు ప్రభో అనే ఈ శ్లోకాన్ని 108 రోజులు రోజుకి 27 మార్లు జపం చేయాలి. ఈ పిలుపును అందరికీ చేరవేసి తెలిసిన రోజు నుండి ఉదయకాలంలో భోజనానికి ముందుగానే జపం చేసి ఫలం హనుమదర్పితమస్తు అని ఈ విధంగా సమాప్తం చేయాలి. మన భారతదేశ ధర్మాన్ని రక్షించడం కోసం ఈ శ్లోకాన్ని శ్రద్ధగా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరూ పూనుకుని ఇదొక ఉద్యమంలాగా, ఒక వ్రతంలాగా, ఒక నోములాగా చేయాలని చెప్పి ఈరోజు కాశీ నుంచి పిలిపిస్తున్నాం. మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించండి. ధర్మస్య జయోస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, అధర్మస్య నాశోస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహీషాం. గోబ్రాహ్మణేభ్యః స్వమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.